హలో అండి, అండి బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. అందరికీ శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలండి. శ్రీరాముని పండగ ఎలా జరుపుకుంటారు ప్రతి ఒక్క ఊర్లో చేస్తారనమాట. ఈరోజు మా ఊర్లో కూడా బాగా చేస్తారండి. ఇక్కడ వచ్చేసి రాత్రి మామూలుగా రాముడి మెరవనికి వస్తారు కదా, అంటే పల్లకిలో వస్తారు కదా ఊరు ఎందుకు, యాజ్ ఇట్ ఈజ్ అందరు ఊళ్ళో కూడా వస్తారులేండి. ఒక్కొక్క ఊర్లో గ్రాండ్గా చేస్తారు, ఎవరికి తగినట్టు వాళ్ళు చేసుకుంటారు అనమాట. పొద్దు నుంచి అదికేసిన నీళ్ళంతా నేను పటాలు చూసుకొని పూజ చేసుకోవాలన్నమాట. ఒక పక్క బెల్లం అవన్నీ నానబెట్టేయాలి పానకంకు. ఈరోజు శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీరామ శ్రీరామ అనే శ్లోకం అనుకునే చాలా మంచిదండి. ఇంకోటి శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ అనే మరి ఎత్తిగాడైతే భలే చెప్తాడనమాట ఈ శ్లోకం. చిన్నప్పటి నుంచి వానికి బాగా ఇది చెప్తానే ఉంటాడు అనమాట. ఇంకోటి శ్లోకం వచ్చేసి ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ. ఈ శ్లోకం కూడా చిన్నపిల్లలు చెప్పిన మంచిదే అండి. ఈ పండుగ రోజు ఈ శ్రీరామ అన్ని శ్లోకాలు చెప్పినట్టే అనమాట. మనం ఈ శ్లోకం ఒకటి చెప్పి చిన్నపిల్లలతో నేర్పించినా మనం డైలీ చెప్పుకునే మనకు చాలా మంచిదండి, విజయం ప్రాప్తిస్తుంది అనమాట. శ్రీరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. పిల్లలతో చెప్తే ఎన్ని శ్లోకాలు ఎన్నిసార్లు చెప్పినా ఒకటి, ఈ శ్లోకం ఒక రెండు సార్లు ఒక్కసారి చెప్పినా కూడా ఒకటే అనమాట. ఈ శ్లోకం పదే పదే అనుకోవడం మంచిది. ఇంట్లో పూజ ఎలా జరుపుకున్నారు కామెంట్ చేయండి. మీ ఊళ్ళో ఎలా చేసుకుంటారో ఈ శ్రీ నవమికి అది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇంకా టెంకాయలు తెప్పించాను, ఇల్లంతా అలికేసినాను, ఇంకా పటాలన్నీ తుడుచుకొని సాయంత్రం అయితే టెంకాయ కొట్టుకుంటున్నాను అనమాట. బెల్లం ఇంకా నానబెట్టలేదు, వడపప్పు నానబెట్టలేదు. నవమి స్పెషల్ ఏంటండి ఫ్రెండ్స్, పానకము వడపప్పు అనమాట. మాకు ఊళ్ళో దేవుని దగ్గర పోతారు అనమాట పానకం వడపప్పు. ఊరందరికీ ఒక పెద్ద తొట్టికి బెల్లం అంతా నానేసి కూలినీళ్ళు మంచి మంచి ఐస్గడ్డలు వేసేసి అందరికీ పెంచారనమాట. అందరికీ మైకులో చెప్తారు పానకము రెడీగా అంది రండి అనేసి, పోయే వాళ్ళు పోయి తెచ్చుకుంటారు అనమాట. నేనైతే ఇంట్లో పానకం చేస్తున్నాను, దేవుని దగ్గర పెట్టేసి టెంకాయ కొట్టాము. ఇంకోటి కృష్ణునికి కూడా టెంకాయ కొట్టామని టెంకాయ తెప్పించాను అనమాట. టెంకాయలు చూడండి ఎంత పెద్ద టెంకాయలు, ఇంత పెద్ద పెద్ద టెంకాయలు 35 రూపీస్ అనమాట టెంకాయ. ఇది మా ఊళ్ళో టెంకాయలు తెప్పిస్తాను. ఇంకోటి బెల్లం నానబెట్టాలి, వడపప్పు నానబెట్టాలి. మీ ఇంట్లో ఈ పని ఎంతో చేసుకోవాలన్నమాట. పొద్దున్న నుంచి ఒక షార్ట్ కూడా పెట్టలేదన్నమాట, ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. ఈ పనే సరిపోయిందండి, ఇంక మళ్ళీ చిన్నవాళ్ళు తెచ్చాడని చక్కచక్క చేసుకుంటానే ఉన్నాను అనమాట. ఇప్పుడు వంట చేసేసి పూజ పూజ దగ్గర కూర్చున్నామంటే వాళ్ళు చేసినా కూడా సరిపోతా వచ్చాను చూడండి. ఇష్టం అన్నమాట ఈ కుంకుమ, శ్రీ సూర్య కుంకుమ బల్లి అత్తుకుంటుంది అనమాట. పటాలకు బాగా అత్తుకుంటుంది ఈ కుంకుమ, అంత దిగంగా కుంకుమ. ఇది వచ్చేసి గంధం అనమాట, 10 రూపీస్. ఇది 10 రూపీస్ కుంకుమ ప్యాకెట్. నేను చూడండి ఈ వైట్ శారీ కట్టుకుని నేను బాగున్నాను ఫ్రెండ్స్. దీనికి నాకు ఎప్పుడైనా చీరలో జాకెట్ వేసుకోవడం ఇష్టం ఉండదు అనమాట, దానికి వేరే ఆపోజిట్ బ్లౌజ్ వేసుకోవడం ఇష్టం అనమాట. ఇక్కడ దీనికి వచ్చేసి అంచు టమా కలర్ వచ్చిన కదా, దానికి పేరక్క ఈ బ్లౌజ్ అయితే వేసుకొని శారీ కట్టుకున్నాను అనమాట. సింపుల్గా ఉంటుంది కానీ మాసిపోతుంది అనమాట, కానీ కొద్దిసేపు కట్టుకొని పెద్దాం లేదు పూజ చేసేసని కట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఒక 2 గడ్డలు బెల్లం కొట్టినాను అనమాట. వడపప్పు పానకం వచ్చేసి బెల్లం నానబెడుతున్నాను. ఇందులో కూల్ వాటర్ అయినా వేసేసుకొని మామూలు ట్యాప్ వాటర్ అయినా వేసేసుకోవచ్చు అనమాట. చూసుకొని మనకు బెల్లం ఎంత పడుతుంది ఎన్ని నీళ్ళు తీసుకున్నామనేసి వేసేసుకోండి. బెల్లం అయితే వేసేసినాము. నేను దీనికి 2 1 3 యాలకులు 1 2 మిరియాలు తీసుకున్నానండి. దీన్ని బాగా కచపచ్చగా దంచేసినాను అనమాట. ఇది పానకంకు 1 గంట నానబెట్టేసుకోండి, బెల్లం కరిగిపోతుంది అనమాట. ఇది పానకం అనమాట. పానకము శ్రీరాముకి ఎంతో ఇష్టమైనది, వడపప్పు పానకమేనండి. మనం నైవేద్యంగా పెట్టాల్సిన ఈ 2 అనమాట మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి వడపప్పుకి వచ్చేసి పెసరపేలు పొట్టుండేటైనా తీసుకోండి, మాకు తోటలో పండిన పెసలు అయితే ఉన్నాయన్నమాట. పొట్టు లేనిటైనా తీసుకొని 1 గంట నానబెట్టేసుకోవచ్చు. ఇవి 1 గంట నానబెట్టినామంటే పొట్టు అంతా పోతుంది అనమాట, చాలా మనకు మంచిది. నైవేద్యంగా పెట్టేసి మనం పిల్లలకు పెట్టచ్చు, మనం తినచ్చు అనమాట. బాగా కడిగేసి 2 సార్లు నానబెట్టేసుకోండి, ఇంతేనమాట. స్పెషల్ నైవేద్యం ఇది అని చెప్పుకోవచ్చు. షార్ట్ వీడియోకి ఉంటుంది లాంగ్ వీడియోకి ఉంటుంది అని నేను ఈ యాంగిల్ అయితే తీస్తున్నాను అనమాట. ఇవే అండి నైవేద్యాలు, ఇవి అనమాట. ఇవి పెట్టేసి ఇక్కడ మనం పూజ అంతా చేసేసుకొని వచ్చేలోపు ఇవి నానిపోతాయి అనమాట.
తర్వాత స్వామికి అయితే పెట్టేసి మనం టెంకాయ కొట్టేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ ఉంచేసి మళ్ళీ నీళ్ళు పోసేసి పెట్టాను, నానిపోతాయి. నేను ఈ లోపల పూజ దగ్గర అంతా చేసేసుకొని వస్తాను. పెసరవేళ్ళు నానబెట్టేసినాను, ఇక్కడ పానకంకైతే వేసేసినాను అనమాట. దీంట్లో లైట్గా కొంచెం లాస్ట్లో నిమ్మకాయ అయినా వండుకోవచ్చు అనమాట, కొంచెం టేస్ట్ కోసం అనమాట. ఇలా మనం స్వామికి పెట్టేసి తర్వాత మనం తాగొచ్చు అనమాట, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని అయినా. పటాలన్నీ చక్క చక్క దొడుస్తున్నానండి, మళ్ళీ మా చిన్నోళ్ళు వేస్తాడనేసి. వాడు లేచినానంటే ఒక్క పని కాదనమాట. వచ్చేసి ఇవి గూట్లో పెట్టేసినామంటే వాడు లేచిన దీపాలు అవన్నీ తర్వాత కడుక్కుంటాను అనమాట, అవి తర్వాత క్లీన్ చేసేసుకుంటాము. ఫస్ట్ పటాలు దొరిచేసినామంటే మొన్న ఉగాదికి దొరిచినా అనమాట పటాలు, మళ్ళీ ఒక వారం మళ్ళీ ఇప్పుడు తుడుస్తున్నాను పటాలు. మాకు మధ్యలో ఈ ఆటోలు పెద్ద డిస్టర్బెన్స్ అనమాట, లడ్డు కారాలు అవి అని వచ్చానే ఉంటాయి. వాడు ఆ సౌండ్ ఇన్నే కూడా లేచాడు అనమాట. బయట ఆటో వచ్చింది ఏదో లడ్డు కారాలు ఆట అనమాట. వాడు ఎప్పుడెప్పుడు లోడంగా అన్నీ అలా అన్నీ ఇలా పెట్టేసుకొని అన్నీ తుడుస్తున్నాను అనమాట. తొందరగా కుంకుమ చూడండి ఎర్రగా ఉందో, గంధము అన్నీ పెట్టుకొని దేవుని గుట్లు అయితే జాకెట్ వేసేసినాను, పేపర్లు వేసేసి. నేను ప్రతి వారానికి ఒకసారి అయితే మారుస్తానండి. ఒక రెండు జాకెట్లు మొన్న అయితే ఉగాది పండుగకు కొత్త జాకెట్ వేసాను అనమాట, అది ఇప్పుడు తీసేసినాను. మామూలుగా ముందు వాడింది అయితే ఉతికేసి నీట్గా మడితేసి పెట్టుకుంటాను అనమాట, మళ్ళీ అది వేసేసినాను అనమాట. దానిపైన పటాలు పెట్టేస్తాను. బెల్లం అయితే కరిగింది చూడండి, నేను పటాలన్నీ తుడిచేలోపు కరిగిపోయింది అనమాట. బెల్లం కొంచెం తెల్ల బెల్లము, ఇది వడపప్పు కొద్దిసేపు నుంచి అన్నీ మనం ఇలా అన్నీ ఇలా పిసికేసినామంటే పుట్టు అంతా అవుతుంది అనమాట. పెసర బెల్లకు పుట్టు నానిపోయినాయి అనమాట, పెసర బెల్ల అనమాట. నిన్న సుట్లు వేసినాను కదా అప్పనాలు పొడియాలు చూడండి, వేయించినాను అనమాట. ఇప్పుడు ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసేసి వేయించినాను, మళ్ళీ ఉన్నాయన్నమాట. పానకం చూడండి బాగా కరిగిపోయింది అనమాట, కొంచెం తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. ఇవి చూడు పప్పు కడిగేసాను, నీట్గా కడిగేసినాను చూడండి. వడపప్పు పానకం అన్నమాట నైవేద్యము. చూడండి ఈ గడప అంతా పూది, ఇక్కడ ఒక ముగ్గు వేసినాను. ఇంకా వద్దాం కోతి 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 హే రే కోతి వచ్చింది, ఇక తుడపొద్దు నానా కోతి వచ్చింది. ఇక్కడ ఒక చిన్న ముగ్గు వేసినమాట, మాకు అడిగేయండి అసలు ఏ ముగ్గు వేసిన ఉండదు అనమాట. రే ఇంట్లో పెట్టుకోది మా ఆయన్ని ఫోటోగ్రాఫర్గా పెట్టుకుంటే భలే తెచ్చాడు అనమాట. వీడియో తీసిన చెప్పి తీసిన బాగా నీట్గా తెచ్చాడు, ఒళ్ళు వంగాలు కానీ బాగా నీట్గా తెచ్చాడు. ఒక్కోసారి బంగపైన తీయడం అనమాట, పొప్పొప్ప అంటాడు. బాగా బాయిలాడు ఉంది తెప్ప దీపం ఆయన చూడు వేడం చేసిన పిలవ వేసట్టరి పురి నా మీద ఎక్కువ తిట్టరా. ఆడండు ఆడబెట్టు నూనె తీసుకొచ్చిన అన్నారం తెచ్చిపోతున్నా మరి దాని టెంకాయ బొచ్చి ఏం చూపించావు, ఇది ఎక్కువ ఉందని అట్లా తీర్చాలి.
పూజన్ని రోజు అనుకున్నాను తీసుకో బా, చెమట కారిపోతుంది నీకు. మాట్లాడే మౌనవ్రతం చేయలేదు నేను, గుడ్డి వ్రతం కూడా చేయలేదు. కృష్ణుని కాడికి టెంకాయ కొట్టను పోతున్నాం అన్నమాట. ప్రసాదము కొన్ని వడపప్పు అవి తీసుకొని అక్కడ కొందరికి పెడదాం అని పోతున్నాను. కృష్ణుని కాడికి వచ్చినాము అన్నమాట. లోపల కృష్ణుడు అయ్యో ఉంది అనమాట, అయ్యోనే పెడుతుంది టెంకాయ. చూడండి ఎంత బాగున్నాడు. రాత్రికి వచ్చేసి మొట్టికాయ చేసేసి చిత్రాన్నం చేశాను అనమాట. మా రెడ్డి కూడా తింటున్నాడు. మొట్టికాయ చేసి చిత్రాన్నం చేశాను. ఇందా కూర్చో, నువ్వు కూర్చో. చిత్రాన్నం మట్టికాయ చేసేసి తినేసి క్లీన్గా భోకులన్నీ కడిగేసాను అనమాట. ఒక పని అయితే అయిపోయింది. ఇంకా మాకు సామి మెరవనికి ఎప్పుడు వచ్చాడో అప్పుడు లేచి టెంకాయ వేయాలన్నమాట. ఒకటి రెండు మా ఈదికి లాస్ట్ అనమాట, రెండు మూడు అలా అయితే సామి వచ్చేతలకి. అప్పుడు అన్నీ ఇప్పుడు రెడీగా అన్నీ పెట్టేసి పనుకుంటాను. సామి వచ్చినప్పుడు లేచేసి సామికి టెంకాయ ఇస్తాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా బ్లాగ్ నచ్చితే షేర్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.